వాడు ఎగిరింది చూపిస్తున్నారు. వాడు ఎవడో బిగ్ బాస్ షో చూసి ఏదో ఆ యుద్ధంలో గెలిచి వచ్చినట్టు, మొత్తం బార్డర్లో గెలిచి వచ్చినట్టు, టెర్రరిస్ట్లను చంపేసి వచ్చినట్టు వాడికి పూల దండలేసి వెబ్ ఛానళ్ళలో కూర్చునే పెట్టుకుని ఆట ఎట్లా ఆడిరు, ఎట్లా ముద్దు పెట్టుకున్నారు, ఎట్లా అగ్ చేసుకున్నారు, బాత్రూంలు ఏ సబ్ పెట్టుకున్నారు, గివ్య ముచ్చట్లు, జవాన్లు చచ్చిపోతారు వాళ్ళని కూర్చునే పెట్టి ఆర్మీలో ఎంత సెల్ ఉంది, ఎంత సెన్సెస్ ఉంది, రాజస్థాన్లో ఎంత ఎండ ఉంది, దీని మీద చేయండి. రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి, మీరు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారని వీళ్ళ మీద చేయండి. రేపులు జరుగుతున్నాయి, స్త్రీలను కూర్చునే పెట్టి ఏం జరుగుతుందో అడగండి. ఈ సైకోగాళ్ళను, సాడిస్టుగాళ్ళతో ఇంటర్వ్యూ చేయండి. ఈ విధంగా చేయాలి కానీ నిరుద్యోగులు చచ్చిపోతారు, వీళ్ళ మీద బిగ్ బాస్ చేయండి. ఆ లంగాగాళ్ళతో బిగ్ బాస్ చేస్తారేంద్ర సన్నాసుల్లారా. నెక్స్ట్ మీ బిగ్ బాస్ 10,000 మొత్తం ఉస్మానియా విద్యార్థులు ధ్వంసం చేస్తారు. ఏమనుకుంటారు, అంత ఫాల్తు ఆటలు ఆడుకుంటా సమాజాన్ని ఆగం చేస్తారు, ఈయననేమో బార్లు తెరుస్తుండో, వీడేమో ఆమ్లెట్ వేసుకుంటా బార్ తాగుకుంటా బిగ్ బాస్ చూస్తారా, జవాన్లు మీకోసం చావాలనా. మనుషులు అయితే ప్రతి ఒక్కరు జవాన్ల గురించి ఆలోచించాలా. నా తరఫున ఫ్యూచర్లో జవాన్లకు 10,000 రూపాయలు వేయబోతున్నా, వాళ్ళందరికి ఇండ్లు లేవట, మనం ఇందులో ఇండ్లు కట్టిద్దాం, వాళ్ళ మేల్కొంటే మనం కమ్మగా తిని పంటున్నాం ఇడ బిగ్ బాస్ చూసుకుంటా. వాళ్ళు నిద్ర మొత్తం నైట్ అంతా పడుకోకుండా కాళ్ళు చేతులు ఇరిగిపోతున్నాయి, 20-40 మంది పులవామా దాడిలో చచ్చిపోయారు, మనమేమో బిగ్ బాస్ చూసుకుంటా ఈ రాంగోపాల్ వర్మ గారిని అభిమానిస్తారా, ఈ యదవని అభిమానిస్తారా. వాడు మనిషేనా అసలు, వాడు మనిషి కాదు, మనిషి రూపంలో ఉన్న మృగం. వాడిని హైలైట్ చేసినట్టు ఒక జవాన్ని హైలైట్ చేయండి. రాంగోపాల్ వర్మ గారు సమాజానికి ఏం పీకిండు, జవాన్లు వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసి బార్డర్లు ఉంటే వాళ్ళని గుర్తించకుండా రాంగోపాల్ వర్మను, కత్తి మహేష్ను, శ్రీరెడ్డి బట్టలు ఇప్పేసుకుంది, ఇవి అవసరమా మాకు, ఏం కర్మరా దేశానికి. ఈ ముగ్గురిని ఇంటర్వ్యూ చేసే బదులు జవాన్లను కూర్చునేబెట్టి ఇంటర్వ్యూ చేయండి. అట్లా ఆ దిశగా టీవీ ఛానల్లో బుద్ధి రావాలా. మీలాంటి వన్ టీవీ లాంటి ఛానళ్ళు ముందుకొచ్చినందుకు, మంచి మంచి వీడియోలు తీసుకుపోతున్నందుకు ధన్యవాదాలు. యువత మేల్కోండి, ఎవరిని అభిమానించాలి, ఎవరిని అభిమానించొద్దో మీకు తెలవాలా. ఆ డమ్మీ గాళ్ళని అభిమానించొద్దు, మీ అమ్మ నాన్నలను అభిమానించండి, భారత రాజ్యాంగాన్ని రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ని అభిమానించండి, కొమరం భీమును అభిమానించాలా. ఎవడు మంచోడు ఎవడు చెడ్డోడు తెలవకపోతే బతుకుండే ఎందుకు యువత అని అడుగుతున్నా. Oh, 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 oh